ओके ना ओके मीडिया मित्रुलंदरिकी स्वागतम ईनाटी प्रेस कॉन्फ्रेंस नु उद्देशिंचि मा मुग्गुरु शासन सभ्युलु रावाल्सि उंदि राजेंदर गारु रघुनंदन राव गारु राजसिंग गारु राजसिंग गारु इंका हाउस अरेस्ट लो उन्नारु काबट्टि वारु रालेदु ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశించి రఘునందనరావు గారు ఈటల రాజేంద్ర గారు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న వాళ్ళని కొంతమంది పరిచయం చేస్తాను. విఠల్ గారు మాజీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబరు, ఉద్యోగ సంఘ నాయకుడు కూడా. పాలవాయి రజనీ కుమారి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వారితో కూడా మోహన్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. వారు కూడా ఎన్జిఓ నాయకులు, సీనియర్ నాయకులు, బీజేపీలో సీనియర్ నాయకులు. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు పటాన్చెరు నాయకులు, అంజిరెడ్డి గారు పటాన్చెరు నాయకులు. మిగతా మిత్రులందరూ వేదిక మీద ఉన్న మిత్రులందరికి స్వాగతం పలుకుతూ, మీడియా మిత్రులకు స్వాగతం పలుకుతూ శ్రీ రఘునందనరావు గారు మాట్లాడతారు. కొత్త మీడియా మిత్రులకి నమస్కారం. గత రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుకు దర్పణంగా కనబడతా ఉన్నాయి. వాళ్ళకు ఒక న్యాయం, వైరి పక్షానికి ఒక న్యాయం. 25 డిసెంబర్ 2021 రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. 25 డిసెంబర్ 2021 రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 25 డిసెంబర్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఫిజికల్ డిస్కార్డింగ్ ఉండాలి, మాస్క్ లేకుండా ఎవరు ఉండకూడరు, పబ్లిక్ మీటింగ్స్ అన్నీ డిస్కార్డ్ చేస్తూ ఉన్నాం, అందరు జిల్లా కలెక్టర్లు, అందరు జిల్లా మ్యాజిస్ట్రేట్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు అందరూ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో కావాలని 25 డిసెంబర్ 2021 రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఈ జీవో విడుదల చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నల్గొండ జిల్లా పర్యటనకు పోయినారు. ముఖ్యమంత్రి గారికి మాస్క్ ఉందా లేదా ప్రపంచమంతా చూసింది, మీడియా అంతా సాక్షిగా చూసింది. వందల మంది ఉన్నారా, వేల మంది ఉన్నారా ముఖ్యమంత్రి గారితో, మీరందరూ గమనించినారు. తెల్లారి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఐటీ శాఖ మంత్రిని తీసుకొని నల్గొండ జిల్లాకు పోయి ఐటీ టవర్ ప్రారంభోత్సవం చేయమని చెప్పారు. ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి ఐటీ మంత్రి కేటీఆర్ గారు పోయినారు. ఈ సమావేశంలో కేటీఆర్ గారితో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గుండ్లకంట జగదీష్ రెడ్డి గారు, ఇంకా ఆ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు అయితే కేటీఆర్ గారు పక్కనే ఉన్నారు. ఇంకా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ఇది విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ జరిగిన మీటింగ్ అని అనుకుంటే, ఈ మీటింగ్ లోపల కూడా ఎంతమంది ఉన్నారనేది ఒకసారి మనం గమనంలోకి తీసుకుంటే ఇంతమంది ఉన్నారు. ప్రతి ఒక్కరు గౌరవ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ. ఇందులో ఏ ఒక్కరికి కూడా మాస్క్ లేదు. నిన్న రాత్రి గంగుల కమలాకర్ గారు కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టింది. 25 డిసెంబర్ 2021 రోజు వచ్చిన జీవోన్ కాదని, మళ్ళీ ప్రభుత్వము 1 డిసెంబర్ రోజు జియో నెంబర్ 1 అని ఇంకొక జియోని విడుదల చేసింది. దాంట్లో ఇంకా కేటగరికల్గా చెప్పినారు. ఈరోజు కరీంనగర్ సిపిఐ గారి ప్రెస్ మీట్ ఇప్పుడు స్క్రోలింగ్ వస్తూ ఉంది. కరీంనగర్లో నిన్న మాస్కులు పెట్టుకున్నటువంటి 25 మంది బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టిండంట కరీంనగర్ సిపిఐ గారు. మా మీద కేసులు పెట్టేకంటే ముందు ఒక వీళ్ళ మీద కేసులు పెట్టమని అడుగుతా ఉన్నాం. వీళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టిర్రు. వీళ్ళు కూడా 100 మంది మీడియా మిత్రులతో మాట్లాడిర్రు, రోడ్డు మీదకి వచ్చిర్రు, జనాన్ని కలిసిర్రు. వీళ్ళకు కూడా ఎవరికి మాస్కులు లేవు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరన్నా మాస్కులు లేకుండా బయట పబ్లిక్ ప్లేస్లలో కనబడితే మా మీద కేసులు పెట్టడాన్ని సమర్థించుకుంటున్నటువంటి సిపిఐ గారిని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, కరీంనగర్ సిపిఐ గారిని. మరి గంగుల కమలాకరు, వారి ద్వయము, వారెంబడి వచ్చినటువంటి మిగతా మీద ఎందుకు కేసులు కాలేదో అడుగుతా ఉన్నాం. సరే, 4 గోడల మధ్యలో మాస్క్ అవసరం లేదని సమర్థించుకోవాలనుకుంటే పోలీసులకి, ఇది కేటీఆర్ గారు మొన్న గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రజలతోటి నల్లగొండలో అదే రకంగా గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన తర్వాత యువరాజు కేటీఆర్ గారు మాస్క్ లేకుండా ప్రజా బాహల్యంలోకి వచ్చి జనాల భుజాల మీద చేతులు వేసుకొని మాట్లాడుతున్నటువంటి ఫోటో ఇది. ఇవి రెండు కూడా జీవో 25, 12, 20, 21 ఇచ్చిన జీవో, 1, 20, 22 రోజు జీవో ఇచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రులు సాక్షాత్తు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు చేసినటువంటి మీటింగ్, 3000 బైకులతోటి పెద్ద ర్యాలీ చేసినామని నల్గొండ జిల్లా ఎమ్మెల్యేల అఫీషియల్ ట్విట్టర్ పేజీలోంచి ప్రింట్ తీసుకున్నాం. ఇది మేము చేసినటువంటి వార్త కాదు, ఇది మేము తయారు చేసింది కాదు. ఇది నల్లగొండ జిల్లా గౌరవ ఎమ్మెల్యే ఒక అతను తన ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్నాడు యువరాజు ర్యాలీని.
ఈ ర్యాలీలో 3000 బైకులు ఉన్నాయని పోస్ట్ చేసిండు. ఈ ర్యాలీలో కేటీఆర్ గారికి మాస్క్ లేదు, ఏ ఒక్కరికి మాస్క్ లేదు. మరి వీళ్ళెవ్వరికి కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎవ్వరికి కూడా వర్తించనప్పుడు తన సొంత కార్యాలయంలో ఎంపీ గారు తన పార్లమెంట్ కార్యాలయం లోపల ఇక ఇది ర్యాలీ చిత్రం ఇది ఎంపీ గారు తన సొంత పార్లమెంటరీ పార్టీ కార్యాలయం లోపల తనంతల తాను దీక్ష కూర్చుంటున్నాడు జాగరణ దీక్షకి పబ్లిక్ ప్లేస్ లోకి రాలేదు వేల మందిని జమ చేయలేదు తనంతట తాను ప్రభుత్వం కళ్ళు తెరవడానికి ఒక జాగరణ దీక్షను పెట్టుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అనేది కరీంనగర్ సిపి గారు చెప్పాలి ఈ కరీంనగర్ సిపి గారి ప్రవర్తన రామగుండం సిపి ఉన్నప్పటి నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి వ్యక్తిన రామగుండం సిపిగా ఉండి కరీంనగర్ లో ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోయినప్పుడు ఇట్లా ఒక నిరసన కార్యక్రమం జరిగితే నాటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడి హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ గారి మీద చేయి వేసినాడు అనేటువంటి కేసు పార్లమెంట్ లో స్పీకర్ గారి దగ్గర ప్రోటోకాల్ ఉల్లంఘించి వారి హక్కులకి భంగం కలిగించిండి అని చెప్పి మీద భౌతిక దాడికి పాల్పడ్డాడని ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి కరీంనగర్ సిపి ఆయన మీద నేను చాలా సందర్భాల్లో ఎన్నికల సంఘానికి కూడా చెప్పినాను హుజూరాబాద్ ఎలక్షన్ జరిగేటప్పుడు ఇట్లాంటి కరీంనగర్ సిపి భౌతిక దాడులకు పాల్పడేటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధులను గౌరవించినటువంటి వ్యక్తిని తెచ్చి హుజూరాబాద్ ఉప ఎన్నిక చేస్తే మాకు నష్టం కలుగుతుందని చెప్పినాం కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద దాడి జరిగితే కూడా మౌనంగా చూసినటువంటి అధికారి కరీంనగర్ సిపి ఆయన హయాంలో లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించబడుతుందని అయితే మేము అనుకుంటలేం ప్రజల ఆశీస్సులతోటి హుజూరాబాద్ గెలిచి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరింత ఫ్రస్ట్రేషన్లకు పోయినట్టు కనబడుతుంది నేను నిన్నటిదాకా అనుకున్న ఎవరో పీకే సలహాలు వింటున్నారని కొత్తగా నాకు పొదిగాలని చెప్పారు పోలీసు వాళ్ళు సార్ ఇది పీకే సలహా కాదు సార్ కొత్తగా ఒక ఆయన టీకే అనేది ఆయన జాయిన్ అయ్యండి సార్ మా పేపర్లు మా టీవీలన్నీ ఆయననే నడుపుతున్నాడు ఆ టీకే సలహా మేరకు ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు సార్ నువ్వు రిపోర్టర్ అయితే రిపోర్టింగ్ పని చేయి తప్పుడు సలహాలు ఇచ్చి బీజేపీ నాయకుల మీద భౌతిక దాడులకు దిగుమని ఈ పీకేలు సలహాలు ఇచ్చినా టీకేలు సలహాలు ఇచ్చినా తెలంగాణ చరిత్రను ఒకసారి కేసీఆర్ గారు వెనుకకు మళ్ళీ ఆలోచించాలి ఏ నిర్బంధం ఏ రాక్షసత్వం ఏ పోలీస్ దాడులు ఈ రాష్ట్రంలో ఏ పార్టీని ఏ రాజకీయ నాయకుని గెలుపుని ఆపలేదు అందుకని ఒకసారి ఆలోచించుకోవాలి ఇవన్నీ నిన్నటి చరిత్ర అనుకుందాం ఇవాళ ఇప్పుడు నేను నడుపుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ జరుగుతున్న ఈ సమయంలో హైదరాబాద్ ఎంపీ భాగ్యనగరం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు వేల మందితోటి ఓల్డ్ సిటీలో మీటింగ్ నడిపిస్తూ ఉన్నాడు కన్నుండి చూడలేనటువంటి ఓ పోలీస్ కమిషనర్ లారా హైదరాబాద్ కమిషనర్ గారు ఇప్పుడు ఈరోజు ఓల్డ్ సిటీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నడుపుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ పేరు మీద జరుగుతున్నటువంటి మీటింగ్లో ఎంతమంది మీద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మీద కేసులు నమోదు చేసిరో చెప్పాలి హైదరాబాద్ సిపి గారు కరీంనగర్ సిపికో న్యాయం హైదరాబాద్ సిపికో న్యాయం డీజీపీ మహేందర్ రెడ్డికి ఒక న్యాయం ఈటన్ రాజేందర్ గారు ఇంటి నుంచి బయటికి రావచ్చు రఘునందన్ రావు ఇంటి నుంచి బయటికి రావచ్చు మా ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ గారు ఇంటి నుంచి బయటకు వస్తా అంటే ప్రివెంటివ్ అరెస్ట్ హౌస్ అరెస్ట్ పేరిట ఇంటి ముంగట పోలీసు వాళ్ళు ఉంటారు అంటే గోషామాల్ సిఐ గారికి ఒక ఐపీసీ నార్సింగ్ సిఐకి ఒక ఐపీసీ మేడ్చల్ సిఐ గారికి ఒక ఐపీసీ సపరేట్గా ఈ ఐపీసీలు అన్నింటినీ రద్దు చేసి ఫామ్ హౌస్ ఐపీసీనో ప్రగతి భవన్ ఐపీసీనో కొత్త ఐపీసీ రాసుకుంటే బాగుంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి గారికి సందర్భంగా మేము సూచనలు ఇవ్వదలుచుకున్నాం సలహాలు ఇవ్వదలుచుకున్నాం ఒక వకీలుగా చాలాసార్లు నేను అడుగుతుంటే మా సిద్దిపేట కలెక్టర్ని సార్ నీకు రాజకీయం చేయాలనే షోక్ ఉంటే వచ్చి రాజకీయం చేయని చెప్పి నుండి నా కోరిక విన్నట్టున్నాడు బహుశా మా సిద్దిపేట కలెక్టర్ రిజైన్ చేసి ఎమ్మెల్సీ అయ్యిండు చాలాసార్లు డీజీపీ గారు కూడా చెప్పిన డీజీపీ గారికి రెండు ఆప్షన్స్ ఇచ్చినాం మేము ఒకటి కాకి యూనిఫామ్ మార్చుకొని గులాబీ యూనిఫామ్ కుట్టించుకోవడం ఒకటి లేదు నీకు దాంట్లో ఏమైనా నామోషి అనిపిస్తే నువ్వు కూడా మా సిద్దిపేట కలెక్టర్ లెక్క ఉద్యోగానికి రాజీనామా చేసి నువ్వు కూడా రాజకీయాల్లోకి రా చట్టం ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రకంగా అమలు చేయాలనే షోక్ ఉంటే రాజకీయాలకు రా ప్రత్యక్షంగా కొట్లాడుకుందాం ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేసి నిర్బంధాలతోటి ఉద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి మా పార్టీ అధ్యక్షుని మీద ఎంపీ అని కూడా చూడకుండా నిన్న రాత్రి అదుపులోకి తీసుకొని అనవసరమైనటువంటి అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు పనులని వెంటనే విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న మా నాయకుల మీద లాఠీచార్జ్ చేస్తున్న సందర్భంగా మా నాయకులను అదుపులోకి తీసుకుంటున్న సందర్భంగా చాలామంది పోలీస్ అధికారులకు కూడా మాస్కులు లేవు ఒకవేళ చట్టం ముందు అందరూ సమానమే అయితే బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసినప్పుడు వ్యాన్లో ఎక్కిస్తున్నప్పుడు
वीडियो चूसी केसल पड़ता सीपी मास्क लेनी प्रति पोलीस अधिकारी नेशनल डिजास्टर मेनेजमेंट एक्ट केसल चटते चुटा इंकोर की इंकोर रकमान केसीआर गट वेरी अनफॉर्चुनेट पोराटम उद्योग पक्षा उपाध्याय पक्षा मैं कोराटम कंटिन्यू गत रकन 14F की व्यतिरेक उद्योग पक्षा माटक रोज नि अरेस्टे तपड़ बिहेवे राष्ट्र राजकीय मारी केसीआर गुर्त गता गुर्तनी भविष्य एम जरगबोस अर्थंजेसकोजू लक्षला मंद उद्योग पक्षा लक्षला मंद उपाध्याय पक्षा वारी यायमेंट को पक्षा मेरकोच्ची जीवो 370 चवरी क्लाज पाराग्राफ नंबर 28 सवरी मैं अड़ता एम चाहिए पाराग्राफ नंबर 28 अंटे प्रत्येक परस्थित प्रभुत्म अवरना एक्डी एक्कना बदली चेयचु अने क्लाज अडमी जीवो 370 पाराग्राफ नंबर 28 इन एक्सेप्शनल सर्कमस्टेंसेस इन द इंटरेस्ट ऑफ द एडमिनिस्ट्रेटिव नीड्स एंड एजेंसीज इन केस ऑफ अंड्यू हार्डशिप गवर्नमेंट मे अलॉट एनी एंप्लॉय टू एनी लोकल कैडर यह क्लाज तो मोतम जीवो 370 डस्टबिन अस्मदील की तस्मदील की बंधु की इष्टाराज्य बदली कुट्रेस्ता रघुनंदन नु वकील कदा इंत मुझे जीवो कदा अड़ता रेप केसीआर वी अंक ने इंत मुझे जीवो इलांट एक्सेप्शन इच्छी एपड़ू वेन द सीएम डिजायर्स राष्ट्र मुख्यमंत्री गारे इच्छी आ रोज अधिकार इला गवर्नमेंट अंटे एमएलए मंत्री कावचु संबंधित अधिकारना नचिन नचिन बदली 317 जीवो सवरण जैसे सवरण जैसे उद्योग पक्षा उपाध्याय पक्षा भारतीय जनता पार्टी पोराटा को उद्योग संघाल नायक मैं विज्ञप्ति चयदल वी आर् नाट अगेस्ट युवर यूनियन वी आर् फैटिंग फर् युवर काजेस वी आर् फैटिंग फर् युवर रईट्स कूकटपल्ली कमीशनर का कंटिन्यू शेरलिंगमपल्ली कमीशनर कंटिन्यू लेदा वारी भर्त रिटायर्ड अब्रप्ट प्रमोशन एक्सटेंशन लेदा उद्योग संघ नायक टीएसपीएससी मेंबर लेकिन इंको उद्योग संघाल नायक गच्चिबौली एरिया 1000 गजाल जागिच्चे उद्योग संघाल अध्यक्ष कार्यदर्श पदवुल्नि दयिंचि अम्मुकोवद्दनि उद्योग संघाल नायकुलकु संदर्भंगा विज्ञप्ति चेस्ता उन्नाम We are not against any నాయకులకు వ్యతిరేకంగా కాదు మేము మాట్లాడుతుంది మేము చెప్తున్నటువంటి అంశం పదవుల కోసం పెదవులు మూసుకోవద్దని తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం మనం ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులను అడిగినాం ఇయల తెలంగాణ వచ్చినాక ఏ ఆత్మాభిమానం కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆత్మాభిమానాన్ని దయచేసి ఉద్యోగ సంఘాల మిత్రులు నాయకులు ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గర తాకట్టు పెట్టొద్దు భోజనాల కోసం ఫామ్ హౌస్ లో జరిగే మీటింగ్ల కోసం అప్పుడప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ల కోసం లేదా ఒకరిద్దర్ కమిషనర్లని జీహెచ్ఎంసీ లో పైసలు ఇచ్చేటువంటి పోస్టింగ్లను కంటిన్యూ చేస్తందుకు లక్షలాది మంది ఉద్యోగుల యొక్క హక్కులని మీరు దయచేసి తాకట్టు పెట్టొద్దని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులకు ఈ సందర్భంగా సవినయంగా మేము అప్పీల్ చేస్తూ ఎంత మందిని అరెస్ట్ చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని భౌతిక దాడులకు మీరు పాల్పడినా ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన జీవో 370 లో మార్పులు తెచ్చేంత వరదాకా భారతీయ జనతా పార్టీ ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన పోరాడుతది వారి పక్షాన నిలబడుతది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవాల్సిందిగా కోరుతా ఉన్నాను మీకు తర్వాత సెపరేట్ ఇస్తామన్నా మీకు వీటలనికి మళ్ళా ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేస్తా ఇంకో ప్రెస్ మీట్ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కాకుండా కేసీఆర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టుగా చాలాసార్లు తర్వాత చెప్పినాం మేము అధికారంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి గారు అనేక వర్గాల సమస్యల పట్ల వారితో చర్చలు పెట్టి వారి వినతులు ఇస్తే
ఆలోచన చేసి పరిస్కరించాలి కానీ ఇక్కడ 7.5 సంవత్సరాలుగా సంఘాలకు అపాయింట్మెంట్స్ లేవు చివరికి ఉద్యోగ సంఘాలకు కూడా అపాయింట్మెంట్స్ లేవు తెలంగాణ ఉద్యమం జరిగినాడేమో అన్ని సంఘాల సహకారంతో మరీ ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు సకల జనుల సమ్మెలో ఏ పాత్ర పోషించిందో వారికి తెలుసు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 జోన్ల బదులుగా 7 జోన్లు 10 జిల్లాల బదులుగా 33 జిల్లాలు ఆనాడు వాడి జీవో నంబర్ 124 ఇస్తూ 3 సంవత్సరాల కాల పరిమితిలో ఈ ఉద్యోగుల విభజన జరగాలి స్థానికత ఆధారంగా మాత్రమే జరగాలి అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు కానీ 3 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి గారు కుంభకర్ణ నిద్రలో ఉండి ఫామ్ హౌస్ లో ఉండి ప్రగతి భవన్ లో ఉండి ప్రగతి భవన్ ఏమో కాకులు దురని కారడులాగా చీమల దురని చిట్టడులాగా ఇనుప కంచెలు వేసుకొని ఫామ్ హౌస్ కేమో 100 ఎకరాల కాంపౌండ్ వాల్ పెట్టుకొని కరెంట్ తీగల రక్షణ కవచం పెట్టుకొని 100ల మంది పోలీసులు పారా ఉండి స్థానికంగా ఉండే ప్రజల మూమెంట్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తూ కాలం గడుపుతున్నారు ముఖ్యమంత్రి గారు ఇవాల ఉద్యోగుల కోసం ఇవ్వబడ్డ 317 జీవో ఏదుందో అనేక వార్తలు వాళ్ళకి వస్తున్నాయి వారి పర్సనల్ కలిసి చెప్పే భాగ్యం లేకపోవచ్చు కానీ వారి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో నిత్యం ఏ జిల్లాలలో ఏ ఆఫీసులలో ఏ ఉద్యోగి ఏం మాట్లాడుకుంటున్నాడు ఏం సఫర్ అవుతుందో అన్ని విషయాలు వారికి నివేదించిన తర్వాతన కనీసం వాళ్ళతో మాట్లాడి సమస్య రిజాల్వ్ చేసే అక్కడ ఉండే చివరికి భార్యో కాడా భర్తో కాడా పిల్లలో కాడా తల్లిదండ్రులో కాడా అని చెప్పి వార్తలు వస్తున్నప్పుడు ఆ ఆర్డర్ అందుకున్న తర్వాత గుండెపైలు చచ్చిపోతున్న వార్తలు వచ్చిన తర్వాత కనీసం ముఖ్యమంత్రి సోయి తెచ్చుకొని ఇదేదో సీరియస్గా నడుస్తూ ఉందని చెప్పి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడే అక్కడ ఉండే అట్లా మాట్లాడి ఉంటే ప్రతిపక్షాల పాత్రక్కర్లేదు ఏ సంఘాల పాత్రక్కర్లేదు ఏ ఇతర ఉద్యమాలకు ఆస్కారం లేదు కానీ ముఖ్యమంత్రి గారు ఒక చక్రవర్తి లాగా ఒక రాజు లాగా నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు నేను ఎవరి మాట వినాల్సక్కర్ లేదు నేను చెప్పిందే వేదమనే పద్ధతిలో పట ఇయల వారు ఆర్డర్లు అమలు చేయమని చెప్పండి వెంటనే జైలు కావాలని చెప్పండి జైలు కాకపోతే పనిష్మెంట్ ఉంటుందని చెప్పి ఇలా భయపడేందుకు గురి చేస్తున్న ముఖ్యమంత్రి ఈ సమస్య మీద అనేక రోజులుగా ప్రతిపక్ష పార్టీలుగా స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నాయి భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగినటువంటి పార్టీగా మా అధ్యక్షుడు బండి సంజయ్ గారు కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి తన కార్యాలయంలో కోవిడ్ నిబంధనలకు లోబడి మాత్రమే ఒక రోజు దీక్ష చేస్తా ఒకరోజు జాగరణ చేస్తా అని చెప్పి సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి మొదలుపెట్టి పొద్దున 5 గంటల వరకు వారి సొంత ఆఫీసులో కూర్చుంటూ ఉంటే నిన్న కరీంనగర్ సిపిఐ గారు మరి వారు రాజ్యాంగాన్ని లోడు పనిచేస్తుందా చట్టాన్ని లోడు పనిచేస్తుందా తన ఇష్టమచ్చినట్టుగా పనిచేస్తుందా ముఖ్యమంత్రి గారు ఆదేశాలకు లోబడి పనిచేస్తుందా అర్థం కాదు కానీ అక్కడ ఒక ఇండియా పాకిస్తాన్ బార్డర్లో జరిగేటువంటి శత్రు సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలాగా ఒక పార్లమెంట్ సభ్యుడిని కూడా చూడకుండా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చూడకుండా వాటర్ కెనాళ్లతో దాడులు చేసి వాళ్ళ మీద హింస గురి చేసి గ్యాస్ కట్టర్లు పెట్టి గేట్లను కట్ చేసి గడ్డ పారలు పెట్టి దర్వాజాలు పొడి చేసి 100 మంది కార్యకర్తల మీద లాఠీ దెబ్బలు కొట్టించి చివరికి ప్రెస్ కవర్ చేసేటువంటి ప్రెస్ మిత్రులను కూడా కొట్టి వాళ్ళ కెమెరాలు కింద పడేసి సెల్ ఫోన్లలో బంధించే వాళ్ళని సెల్ ఫోన్స్ కింద కొట్టి భయభ్రాంతులకు గురి చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టింది పోలీసులు పెట్టడమే కాకుండా ఇవాళ అవసరం లేనటువంటి సెక్షన్ కూడా పెట్టి ఇవాళ కోర్టుకు సబ్మిట్ చేసి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఒక్కటి మాత్రం సత్యం భారతీయ జనతా పార్టీ కేసులకు పెట్టేటువంటి సెక్షన్లకు లేకపోతే జైలుకు భయపడేటువంటి ప్రసక్తి లేదు మీరు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యోగుల వెంట మేము ఉంటాం ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాలకు మా మద్దతు తప్పకుండా ఉంటుంది ఇవాళ ఏదో నువ్వు అనుకుంటున్నావు
బెంగాల్ అక్కడి ఫార్ములా అమలు చేస్తే ఇక్కడ కూడా భయప్రాంతం గురే అంటున్నావు కానీ ఇది బెంగాల్ కాదు ఇది తెలంగాణ గడ్డ అనేక త్యాగాలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ 40 ఏళ్లుగా ప్రజల పక్షం నిలబడి కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనో ఎట్లా తిప్పికొట్టానో ఆ శక్తి కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నిటికీ మిక్కిలి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవాళ ఈ దేశంలో 303 మంది పార్లమెంట్ సభ్యులతో ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అనే విషయం మీరు మర్చిపోకు ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 17-18 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం నడుతున్న విషయం మరి మర్చిపోకండి ఇవన్నీ మర్చిపోయి ఇలా పిచ్చి పిచ్చిగా హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఏం మాట్లాడనో తెలియక ఏం చేయనో తోయక ఆగమాగమైపోయి నీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుందని చెప్పి భయపడి ఇవాళ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ చైతన్యాన్ని మాత్రం వదిలిపెట్టుకోరు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని మాత్రం పనంగా పెట్టరు ఇవాళ తెలంగాణ ఉద్యమం నాడు కానీ అంతకంటే ముందు కానీ ఈ గడ్డ మీద ఏ వర్గాలకు ఆ వర్గాల సంఘాలు ఉంటాయి ఆ వర్గాల ప్రయోజనాల కోసం సంఘాలు పోరాటం చేస్తాయి అట్లనే ఉద్యోగ సంఘాలు కానీ టీచర్ల సంఘాలు కానీ ఇతర సంఘాలు కానీ వాళ్ళ కోసం ఫైట్ చేస్తాయి కానీ ఇవాళ కొద్దిమంది నాయకులు మరి ఏం ఆశిస్తున్నారో తెలియదు కానీ ఇలా ఉద్యోగులు ఇంత వేదన అనుభవిస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా నిమగ్నమైనట్టుగా వివరిస్తున్నారని చెప్పి అయితే అంటున్నారు ఇది మంచిది కాదు ఇవాళ అన్ని సంఘాలకు కూడా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా ఫామ్ హౌస్లో పడుకున్న ముఖ్యమంత్రి గారికి ప్రగతి భవన్లో ఇవాళ నీరవ్ చక్రవర్తిలాగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మీ సమస్యలు నివేదించే ప్రయత్నం చేయండి పరిష్కరించే ప్రయత్నం చేయండి భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం నేను చివరిగా ఒక ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా నిర్బంధం ద్వారా కేసుల ద్వారా అక్రమ అరెస్టుల ద్వారా నీ రాజ్యం నడుస్తాను కూడా అది భ్రమ మాత్రమే ఇది ఎల్లకాలం జరిగేటువంటి ఆస్కారం లేదు తెలంగాణ సమాజం గమనిస్తుంది తెలంగాణ సమాజం తప్పకుండా కన్నెరేస్తుంది తెలంగాణ సమాజం ఇవాళ నీ ప్రభుత్వాన్ని 2023 వరకే అధికారం ఇచ్చిండు 23 వరకు కూడా కొనసాగేటువంటి ఆస్కారం లేదు తప్పకుండా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నీ ప్రభుత్వాన్ని పాతరేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం బేషరతుగా బండి సంజయ్ గారి మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఎత్తివేయాలని వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే హింసకు పాల్పడిందో పోలీస్ ఆఫీసులు వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంతకుముందు మా రఘునందన్ గారు చెప్పినట్టుగా అన్ని ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామిక వ్యవస్థలు కూడా దీని పట్ల కంప్లైంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ముసుకుంటే అట్లే కనబడుతుంది అండి అది వాళ్ళకి కూకట్పల్లిలో చేరలింగంపల్లిలో ఎల్బీ నగర్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్న చోట పోస్టింగ్ వస్తే ఉద్యోగస్తులంతా బాగున్నారని అనుకుంటే అది వారి విఘ్నత ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అట్లా ఎవరైనా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడితే ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ పదిహేడు జీవ ద్వారా ఏం నష్టం లేదని ఎవరు మాట్లాడినారో చెప్పండి ముఖ్యమంత్రిరా మంత్రిరా సెక్రటరా ఎట్లా నష్టం ఉన్నదో నేను చెప్తున్నా ఏదైతే 124 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో అందులో 95% లోకల్ అనేటువంటిది ఉన్నప్పుడు ఇక్కడ 317లో అది ఏమైంది ఎట్లా మాయమైంది ఇక్కడ ఉండక్కర్లేదా అనేక సందర్భాల్లో మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకు ఆ జిల్లాకే ఉద్యోగాలు ఇస్తాము స్థానిక వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు 317 జిల్లాల స్థానికత అనేది ఎందుకు లోపించింది చెప్పండి మీరు ఇలా ప్రతి ఉపాధ్యాయుడు లోకల్ ఉపాధ్యాయుడు నాన్ లోకల్ అవుతున్నాడు దానికి ఎవరు బాధ్యులు లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ ఈయన అవుతుందా అంతకుముందు కాలేదా 1975 యాక్ట్ ప్రకారంగా ఇలా అది మార్చేసే కదా ఇలా కొత్త 124 వచ్చింది ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అలా నష్టం జరుగుతలేదని అంటే లోకల్ వాళ్ళని నాన్ లోకల్ చేయడం మేము ఉద్దేశమా
ఇప్పటి కూడా చెప్తున్న ముఖ్యమంత్రి గారికి మీ మనసు ఉంటే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సాయం చేయాలనుకుంటే సూపర్ నంబర్ పోస్ట్ క్రియేట్ చేయండి. ఎంత డబ్బైనా సరే సూపర్ నంబర్ పోస్ట్ క్రియేట్ చేసి వాళ్ళ స్థానికతను కాపాడండి. డిప్రెషన్తో ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి పోస్టింగ్ ఇవ్వండి. పనిచేసడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే రిటైర్డ్ అవుతారో ఆ పోస్ట్ అబాలిష్ అవుతుంది. ఆ సాయం చేయండి. ఉద్యోగులు ఉపాధ్యాయులు సకల జనుల సమ్మె చేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయినది గుర్తుంచుకోండి. వీళ్ళు అంటా ఉన్నారు స్కూల్ అసిస్టెంట్ను జోనలైజ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర మంత్రుల దగ్గర చర్చ చేస్తూ ఉన్నారు. అది మళ్ళా మీరు రాష్ట్రపతి అమెండ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు. ఉద్యోగులు ఉపాధ్యాయుల వల్ల మీకు రాజ్యం వచ్చింది అది గుర్తుంచుకోండి. 317 జీవుల స్థానికత అనేదే పేరు లేదు. కాబట్టి నష్టం ఎట్లున్నదో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. ప్రతి వాళ్ళకు లోకాలిటీ పోతుంది 317 జీవుల ద్వారా. వాళ్ళ పిల్లలు నాన్ లోకల్ అవుతున్నారు. ముసలైన తల్లిదండ్రులను తీసుకొని వాళ్ళు పనిచేసేసరికి వేరే జిల్లాకు పోలేకపోతున్నారు. అనేక ఇబ్బందులు ఉన్నాయి. న్యాయంగా ఏమంటా ఉన్నాం మేము? 317 జీవుల ద్వారా అవగాహన లేకపోతే వాళ్ళు తెలుసుకోవాలి. చెప్పినాం కదన్నా ఇందాకనే, అంత క్లియర్గా చెప్తా ఉన్నాం కదా. ఏ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి రాతపూర్వకమైనటువంటి కాన్సెంట్ ఏమైనా ఇచ్చుంటే గంగుల కమలాకర్ గారిని బయట పెట్టమనండి. నేను ఇందాకే చెప్పినాను, మాట్లాడొద్దు ఉద్యోగ సంఘాల నాయకుల మీద. బట్ తెలంగాణ ఉద్యమంలో ఏమైతే మాట్లాడినామో ఆ తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి ఎదిగి వచ్చిన నాయకులం కాబట్టి ఆ రోజు ఉద్యోగ సంఘాల నాయకుల్ని మేము అడిగినాం పదవుల కోసం పెదవులు మూసుకోకుండా అని అడిగినాం. ఇలా నేను 4 ఉదాహరణలు చెప్పిన. ఉద్యోగ సంఘాన్ని నడిపి రిటైర్డ్ అయిన ఒక ఆయనకు టీఎస్పీఎస్సీలో ఉద్యోగం వచ్చింది. ఒక కమిషనర్ గారిని కేవలం భాగ్యనగరంలో, భాగ్యనగరం చుట్టూ ఉన్నటువంటి మంచి ఆమ్దాని ఉన్నటువంటి ఏరియాలలో కమిషనర్గా కొనసాగించినందుకు వారు వారికి ఉన్నటువంటి పదవిని త్యాగం చేస్తున్నారా, అమ్ముకుంటున్నారా, అది ప్రజల ముందు చర్చకుండాలే, ఉద్యోగ సంఘాల నాయకుల ముందు చర్చకుండాలని కోరుకుంటున్నాం. వారి భర్తకి అబ్రప్ట్గా అర్ధరాత్రి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం వస్తుంది. ఉద్యోగంలోంచి రిటైర్డ్ అయిన తర్వాత ప్రత్యేకమైన జీవో వస్తుంది. ఇంకొక ఉద్యోగ సంఘాల నాయకుడు ప్రస్తుతం చలామణి అవుతున్న నాయకుని కొడుకు పేరు మీద భూములు వస్తూ ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. ఇవన్నీ సూటిగా మేము చెప్తలేము. మాకు ఉద్యోగస్తులు తీసుకొని వచ్చి ఇస్తున్నటువంటి సమాచారాన్ని మేము ముందు ఉంచుతా ఉన్నాం. అందుకని ఉద్యోగ సంఘాల నాయకులు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే అపవాదుని పదవుల కోసం పెదవులు మూసుకుంటున్నారు అనేటువంటి అపవాదులోంచి దయించి బయటికి రమ్మని ఉద్యోగ సంఘాల నేతలకు మేము సవినయంగా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. పైన భోజనం చేద్దాం.